మన ప్రీతమ గురువు గారు రామచారి గారిని ఒక్కసారి వేదిక మీదకి రావాల్సింది కోరుకుంటున్నాం ప్లీజ్ వెల్కమ్ అవర్ డియరెస్ట్ రామచారి గారు ముందుగా నాకే కాదు మ్యూజిషియన్స్ సంగీత కళాకారులందరికీ తండ్రి దేవుడు మార్గదర్శి బాలుగారి పాదపద్మాలకు నమస్కరిస్తూ ఇక్కడున్న నా కుటుంబ సభ్యులు మై ఫ్యామిలీ మెంబర్స్ మా మ్యూజిక్ ఫ్యామిలీ మెంబర్స్ మేమందరం ఇక్కడ అందరం కూడా ఆయన లేని లోటుని బాధని అనుభవిస్తున్న వాళ్ళమే వాళ్ళకి నమస్కారం అలాగే నా తోటి గాయని గాయకులు మీరందరూ ఇప్పటిదాకా పాడిన వాళ్ళందరూ యు ఆర్ ఆల్ మై కో సింగర్స్ మనం అందరం కూడా ఆయన స్ఫూర్తితో బాలుగారి స్ఫూర్తితో మనం అందరం పాటలంటే ఇష్టం పెంచుకొని పాడుతున్నాం మనందరం అదే పనిచేస్తున్నాం ఒకళ్ళు కొంచెం ఉన్నీస్ బీస్ అంటారు ఇక్కడ గురువుగారు అంటున్నారు గురువుగారు ఎవరు కాదు భగవంతుడు ఒక్కడే గురువు మనమందరం స్టూడెంట్సే ఇక్కడ గురువులు ఎవరు ఉండరు భగవంతుడు ఒక్కడే గురువు మనందరికీ మన తల్లిదండ్రులు గురువులు భగవంతుడి స్వరూపాలు అలాగే ఆ తల్లిదండ్రులు మనల్ని మనకి ఒక్కొక్క సబ్జెక్ట్లో ఒక గురువుని చూపిస్తారు వాళ్ళు మనకు నేర్పిస్తుంటారు నేనైతే ఏమనుకుంటానంటే నేను నేర్చుకుంటూ నాకంటే ఎక్కువ వచ్చిన వాళ్ళ దగ్గర నేర్చుకుంటుంటాను ఎప్పుడు నాకంటే బాగా వచ్చిన వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు నాకంటే ఎక్కువ విద్య వచ్చిన వాళ్ళు సంగీతంలో చాలామంది ఉన్నారు వాళ్ళని నేను ఆశ్రయించి వాళ్ళ పాదాలకి మోకరిల్లి వాళ్ళ దగ్గర విద్య నేర్చుకుంటుంటాను నేను అలాగే నాకంటే తక్కువ తెలిసిన వాళ్ళకి నేర్పిస్తుంటాను ఇది నా పని నేర్చుకుంటూ నేర్పిస్తుంటాను ఏ రోజైతే నేను నేర్చుకోవడం ఆపేస్తానో అదే రోజు నేర్పించడం ఆపేస్తాను మళ్ళీ సంగీతం నేర్చుకునే వాళ్ళందరికీ చెప్తున్నాను పిల్లలకి పాడే వాళ్ళకి కూడా చెప్తున్నాను నేర్చుకుంటూ పాడండి మ్యూజిక్ కూడా ఒక సైన్సే చాలామంది అంటారు బాలుగారు మాకు నాకు సంగీతం రాదు అంటారు అబద్ధం పచ్చి అబద్ధం అది ఇప్పుడు నాకు సంగీతం వచ్చని అనుకుంటున్నారు ఎంతమంది అనుకుంటున్నారు ఎంతో కొంత కొంత వచ్చు నాకు ఇంటూ 10 చేస్తే బాలుగారు అంత సంగీతం వచ్చు కానీ ఒదిగి ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థం అందులో ఉంది అని ఒక పాట ఉంది కదా మౌనంగానే ఎదిగి అంటే సంగీతంలో నాకు ఏం రాదు అని ఒక పాట చెప్తుంటే మా గురువు అన్న పాట చెప్తున్నాడు అనుకోండి టకటకటకటకటక నోటేషన్ రాసుకొని ఇది దేశరాగంలో ఉంది మధ్యలో కొంచెం పీలు ఛాయలు వచ్చాయని చెప్పే అంత ఘనమైనటువంటి గాయకుడు మరి ఆయన నాకు సంగీతం రాదు అంటే నువ్వు నమ్ముతావన్నా ప్రతి సంగీత దర్శకుడు ఇలా చెప్తుంటేనే చక్కగా ఒక్కొక్క స్వరం ఒక్కొక్క అక్షరంకి స్వరం రాసుకొని కంప్లీట్ అన్ని డీటెయిల్స్ రాసుకొని సంగీత దర్శకుడు ఏదైతే కంపోజ్ చేస్తాడో దానికి ఒక 10 ఒక అంటే 10 ఇంతలు అంటారు కదా ఊహించనంత అద్భుతంగా గానం చేసే గంధర్వ గాయకుడు మా బాలుగారు
అయినా నాకు ఏమి రాదు, ఇందాక పాడారే పిల్లలు వాళ్ళకు వచ్చినంత కూడా నాకు రాదు అని అన్నాడంటే ఆయన ఎంత మహానుభావుడు అంటే, భగవంతుడు భూమి మీద పుట్టాడు, పుట్టి ఒక రాముడిగా అవతరించాడు, అందరి దగ్గర వినయంగా ఉన్నాడు. ఏ రోజు నేను భగవంతుణ్ణి అనుకుంటాడో ఆ వినయం పోతుంది. అలాగే మా బాలుగారు కూడా గంధర్వ గాయకుడు, భూమి మీదకి వచ్చి నాకేమి రాదు ఏమి రాదు, నేను చిన్న బాలుణ్ణి బాలుణ్ణి అని అందరి దగ్గర వినయంగా ఉండే ఒక గాన గంధర్వుడు, పాటల దేవుడు మా బాలసుబ్రహ్మణ్యం గారు. ఒక కవి కల్పనతో కవిత్వం రాస్తాడు. ఆ కవి ఎంతో ఊహించుకొని, అంటే ఒక్కొక్క సబ్జెక్ట్లో ఎంతో ఊహించుకొని కల్పన చేసుకొని మదనపడి ఆనందిస్తూ, అంటే రెండు ఉంటాయి కవి కవిత్వం రాసేటప్పుడు, ఆయనకు ఆనందం ఉంటుంది, మదన ఉంటుంది. అలా ఆ మదనంలోంచి అమృతం ఎలా వచ్చిందో, దేవతలు రాక్షసులు క్షీరసాగర్ మదనం చేసేటప్పుడు అమృతం ఎలా వచ్చిందో, అలా ఒక కవులు ఆ మదనంలోంచి వచ్చే కవిత్వాలు ఉంటాయి. ఇందాక అంజలి అంజలి కావచ్చు, మేరే రంగమే కావచ్చు, ఆ కవిత్వంలోని భావం అందులో ఉండేటువంటి భావం చూడండి, కవులు అంత బాగా రాస్తారు. అయితే ఆ కవి రాసి ఆ రాసిన పేపర్ మీద రాసిన ఆ అక్షరం అనుకుంటుందంట, నేను బాలుగారి గొంతులోంచి వస్తే బాగుండు. ఆ అక్షరం అనుకుంటుంది ఆ కవి కూడా అనుకుంటాడు, అయ్యో నా కవిత్వం, ఈ కవిత్వము బాలుగారి గొంతులోంచి బయటకు వస్తే బాగుండు అని ప్రతి అక్షరం అనుకుంటుందంట. అలాగే సంగీత దర్శకుడు హార్మోనియం పెట్టుకొని దానికి స్వరాలు చేస్తాడు. చేసినప్పుడు ఆ స్వరాలు కూడా అనుకుంటాయట, అయ్యో మేము బాలుగారి గొంతులోంచి జాలు వారితే బాగుండే అని అనుకుంటే, కొన్ని 40,000 50,000 పాటల్లోని అక్షరాలు స్వరాలు అదృష్టం చేసుకొని ఆయన గొంతులోంచి బయటకు వచ్చాయి. అది మా బాలుగారు. గంధర్వ లోకంలో ఉండేటువంటి నారదుడు తుంబురుడు అని అంటుంటారు కదా, వాళ్ళతో పాటు ఉండే గంధర్వ గాయకులు కొంతమంది ఉన్నారు. వాళ్ళే ఘంటసాల గారు, మొహమ్మద్ రఫీ గారు, వీళ్ళందరూ బాలుగారు. అక్కడి నుంచి ఏదో సరదాగా మేము ఒకసారి భూలోకానికి వెళ్ళొస్తాం, భూలోకం బాగుందంట కదా, చాలా తమాషాలు ఉంటాయంట, రకరకాల రాజకీయాలు ఉంటాయి, చూద్దాం కొంచెం మాకు థ్రిల్లింగ్గా ఉంటుందని అడిగితే, అట్లా పర్మిషన్ తీసుకొని మన అదృష్టవశాత్తు సరే వెళ్ళండి రా బాబు, భూలోకంలో బోల్డని రుగ్మతలు ఉన్నాయి, చాలా బాధలు ఉన్నాయి, స్ట్రెస్ఫుల్గా ఉంటారు మనుషులందరూ, ఉన్నది కొంత చేసుకున్నది కొంత చాలా స్ట్రెస్ బాగా ఉంటుంది, దానికి మందు లేదురా బాబు, నువ్వు మీరు వెళ్ళి కాస్త మీ గొంతుతో పాడి మీ స్వరాల వర్షాన్ని వాళ్ళ మీద కురిపించి ఆ వ్యాక్సిన్ ఇచ్చేసి రండి, ఆ పాటలు వింటూ వాళ్ళు స్ట్రెస్ పోగొట్టుకొని జీవితాంతం బ్రతుకుతారు అని మన అదృష్టానికి వాళ్ళని పంపించారు. అలా మన దగ్గరకు వచ్చి ఘంటసాల గారు కావచ్చు, బాలుగారు కావచ్చు, ఇప్పుడు మనకు మనం చూస్తున్నటువంటి మహాతల్లులు సుశీలమ్మ గారు, జానకమ్మ గారు, లతా మంగేష్కర్ గారు, ఈ ఆశా భోంస్లే గారు, యేసుదాస్ గారు, వీళ్ళంతా గంధర్వులు. మనలాంటి మామూలు మనుషులు కాదు వీళ్ళు. వాళ్ళు అక్కడి నుంచి మన కోసం మనుషులు చాలా దేవుణ్ణి నిలదీశారట. మనుషులు దేవుడా, మీరెంత స్వార్థపరులు, మీరందరూ అమృతాన్ని మాత్రం మీరే తాగేశారు, మాకేంటి అని అడిగితే, అప్పుడు ఆ భగవంతుడు మీకు కూడా అమృతాన్ని పంపిస్తానురా, అమృతం మీ మీద చల్లడానికి మీకు ఇవ్వడానికి కొంతమందిని పంపిస్తారని వీళ్ళందరినీ మన దగ్గరికి పంపించాడు. ఒక లతా మంగేష్కర్ గారు కావచ్చు, కిషోర్ కుమార్ గారు కావచ్చు, ముఖేష్ గారు, మొహమ్మద్ రఫీ గారు కావచ్చు, యేసుదాస్ గారు కావచ్చు, మన బాలుగారు కావచ్చు. మన బాలుగారు అమృతాన్ని పాటలతో చల్లారు, మాటలతో కూడా చల్లారు. ఆయన మాట్లాడుతుంటే మీరు ఆయన మాటలు పాడుతా తీయగల వస్తుంటాయి, అలా కళ్ళు మూసుకొని వినండి, మీలో ఉన్న స్ట్రెస్ ఆయన మాటలతో కూడా పోతుంది. అంత మాధుర్యంగా హృద్యంగా మాట్లాడే మన బాలుగారిని చూసి ఇప్పుడు పాడుతున్న గాయని గాయకులందరూ ఎలా పాడాలి, మాట ఎలా ఉండాలి, పాట ఎలా ఉండాలి, నడవడి నడత అన్నీ ఎలా ఉండాలి, సంస్కారం ఎలా ఉండాలి, గురువుల్ని ఎలా గౌరవించాలి, ఎలా నేర్చుకోవాలి, నిత్య విద్యార్థిని అని చెప్పుకుంటాడు ఆయన. నిత్య విద్యార్థిని ప్రతి చోట, ప్రతి సంగీత దర్శకుడు నా గురువే, ప్రతి ఆర్కెస్ట్రాలో వాయించే కళాకారుడు నా గురువే అని చెప్పుకునే అంత గొప్ప మనసు ఉన్నటువంటి కళాకారుడు మన బాలుగారు. ఆయన దగ్గర నుంచి మనం అందరం ఏం నేర్చుకోవాలంటే, ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను.
అంత స్థాయిలో ఉండి రోజు 15-20 పాటలు పాడి చిరంజీవి గారి ఎన్టీ రామారావు గారి పుణ్యభూమి ఆదేశం లాంటి పాటలు పాడుతున్న బాలు గారు మాలాంటి నాలాంటి చిన్న సంగీత దర్శకుడు స్టూడియోకి పిలిస్తే ఒక్క నిమిషం లేట్ వస్తే 10 సార్లు సారీ చెప్తాడు. ఆయన అక్కడున్న కళాకారులందరికీ సారీ చెప్తాడు, స్టూడియో ఇంజనీర్కి సారీ చెప్తారు. అంత సంస్కారం మనం నేర్చుకోవాలి, అందులో కొంతన్న మనము నేర్చుకోవాలి. ఇక పాటని తన ఒక బంగారు రేకులో మనం పాట ఇచ్చినా ఆయన స్వదస్తూరితో రాసుకుంటాడు, సొంత హ్యాండ్ రైటింగ్తో. ఒక బుక్ ఉంటుంది ఆయన దగ్గర, రాసుకొని ఎవరు రాశారు, ఎవరు స్వరపరిచారు, ఎవరు ఏ ఆ స్టూడియోలో సౌండ్ ఇంజనీర్ ఎవరు, ఆ ప్రొడ్యూసర్ ఎవరు, డైరెక్టర్ ఎవరు, బ్యానర్ ఎవరు, ఎవరు యాక్ట్ చేస్తున్నారు, మొత్తం డీటెయిల్స్ అన్నీ ఆ బుక్ రాసుకొని అప్పుడు పాట రాసుకొని ఆ రాగం ఏంటి, తాళం ఏంటి, ప్రతి అక్షరం మీద స్వరం రాసుకొని చిన్న పిల్లాడిలాగా మనం ఒక వర్ణం నేర్చుకుంటామే గురువు గారి దగ్గర, అలా నేర్చుకొని మొత్తం పాట వచ్చాక మైక్ ముందుకు వెళ్తారు. ఇక మైక్ ముందుకు వెళ్ళాక 15 నిమిషాలు పాడేస్తారు పాటని. అంటే మొత్తం పాట అంటే భావం, రాగం, తాళం ఈ మూడు ఆకళింపయాక ఆయన వెళ్తాడు. ఆ పుస్తకాన్ని ఆ పాటని భద్రపరచుకొని ఇంటికి వెళ్ళిపోతారు. ఆ బుక్ అయిపోయిన తర్వాత ర్యాక్లో ఉంటుంది. ఏ సంగీత దర్శకుడు వెళ్ళినా మా సపోజ్ మా శివన్న ఒక పాట చేసి పాడించారు, ఎప్పుడు ఒక 1999 ఫిబ్రవరి 20th నాడు ఒక పాట పాడించారు. తర్వాత బాలుగారు ఇంటికి వెళ్ళి, గురుగారు మాకు మీరు 1999 ఫిబ్రవరి 22nd నాకు ఒక పాట పాడారు గురుగారు అంటే, ఆయన వెళ్ళి ఆ ర్యాక్లోంచి ఆ బుక్ తీసుకొచ్చి అది అంటే డేట్ వైజ్ ఇయర్ వైజ్ పెట్టుకుంటాడు ఆయన, అది తీసుకొచ్చి ఆ పాటని మొత్తం రాగం నొటేషన్ అంతా ఒకసారి మననం చేసుకొని మళ్ళీ పాడి శివన్నకు వినిపిస్తాడు. ఇలా ఎంతమంది సంగీత దర్శకుల దగ్గర గాయకులు చేస్తారంటే, మొన్న కీరవాణి గారు బాధపడుతున్నారు, ఇప్పుడున్న సింగర్స్ మైక్ దగ్గరికి వస్తారు, మనం లిరిక్ షీట్ ఇస్తే పట్టుకుంటారు, ఎవరు రాసుకోరు, నేర్చుకోరు, కనీసం ఒక పాట వేయండి ట్రాక్ పాడేస్తుంటారు, ట్రాక్ విని ఒక్కొక్క ముక్క ఇంద ఆమని అంటే ఆ అదొకటి మీ ఆమ నీ ఒకటి తీసుకో నీ పాడవే దాకా బాగుందని వే తీసుకోండి కట్ చేసి ఇంత. అందుకే ఆ పాటలు ఆయరం గయారంలాగా వెళ్ళిపోతున్నాయి. ఇలా వస్తున్నాయి పాటలు, పుట్టిన బిడ్డ బారసాల లోపలనే చచ్చిపోతుంది, కానీ వాళ్ళు పాడిన పాటలు ఈ సూర్యచంద్రులు ఉన్నంతవరకు ఉంటాయి. ఆయన చెప్తున్నారు, నెక్స్ట్ డే మా స్వీపరు స్వీప్ చేస్తుంటే మేము కవి రాసిన కాగితము ఆ చీపురులోకి వస్తుందట. ఆ కవి ఎంత బాధపడతారు. అందుకే మనమందరము ఆయన ఒక బుక్, మనకి ఆయన ఒక పుస్తకం. నేను లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీలో ఇలాంటి మహానుభావులు ఎందుకు పైకి వచ్చారు, అర్జునుడు ఎందుకు గెలిచాడు, కర్ణుడు ఎందుకు ఓడిపోయాడు అనే దానికి రెండింటికి ఈక్వల్ రీజన్స్ ఉంటాయి. ఒక మనిషి ఒక పెద్ద స్టార్ అవ్వడానికి ఎన్ని రీజన్స్ ఉంటాయో అంతే టాలెంట్ ఉన్న ఇంకో మనిషి ఫ్లాప్ అవ్వడానికి అన్నే రీజన్స్ ఉంటాయి. ఒక రీజన్ ఏంటంటే తల్లిదండ్రుల ఆలోచన బాగా నేర్పించాలి పిల్లలకి. మనం ఐఐటీ దాకా ఎందుకు చదివిస్తాము పిల్లల్ని అంటే, ఐఐటీ తర్వాత మంచి జాబ్ వస్తుంది, మంచి ప్లేస్మెంట్ వస్తుంది. 7వ క్లాస్లోనే మానిపించి ఎందుకు జాబ్ చేయించాము. అలాగే సంగీతంలో కూడా బాగా నేర్పించి అప్పుడు పంపించాలి వాళ్ళకి. ఆ పాటలో రాగ తాళాలు భావం అన్నీ తెలియాలి, సాహిత్యపరంగా సంగీతపరంగా తెలిసిన తర్వాత. మీరు కూడా ఇప్పుడు ఇంత ఇక్కడ పాడుతున్న వాళ్ళు, ఇందాక మా రాజుగారు నాకు రాదు అనుకుంటేనే రాక్ చేశారు. చిన్న చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఆ తాళం ఎక్కడెక్కడ ఎంత నిలపాలి, వీళ్ళు ఆ లైవ్ ఆర్కెస్ట్రా కాబట్టి వీళ్ళు ఆయనను బట్టి వీళ్ళు చిన్న 1 ఇయర్ నేర్చుకుంటే చాలు సార్ రాజుగారు, మీరు 1 ఇయరే మీరు ఈ మిస్టేక్స్ కూడా ఈ చిన్న టెక్నికల్ మిస్టేక్స్ కూడా ఉండకుండా నేర్చుకోవడానికి ఏజ్ ఏం లేదండి. నేర్చుకోవడానికి రెండే కావాలి, మనకి ప్యాషన్ ఇంట్రెస్ట్ అండ్ ఫిట్నెస్, మెంటల్ ఫిజికల్ ఫిట్నెస్ ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే మీరు 90th ఇయర్ నేర్చుకొని 94th ఇయర్ కచేరీ చేయొచ్చు. కాబట్టి ఇంకా చాలా మాట్లాడచ్చు బాలుగారి గురించి చెప్పాలంటే ఎన్నో. మేము పర్సనల్గా ఆయనతో కలిసి ట్రావెల్ చేసాము, ఆయన ఆశీస్సులు పొందాము. మొట్టమొదటి పాడుతాతీగా ఫైనలిస్ట్ నేను, ఆయనతో కలిసి చాలా ఏళ్ళు ప్రయాణించాము. ఆయన బిడ్డలం మేమందరం, ఇప్పుడు ఆయన చరణ్ లాగే మమ్మల్ని చూసుకునేవాడు. సో ఎల్ఎంఏకి ఆయన ఫాదర్, మా ఎల్ఎంఏ ఈరోజు ఇంత ఉందని ఆయన చేతుల మీద స్టార్ట్ అయింది. ఆయన ఆశీస్సులతోనే ఈరోజు ఆయన ఎక్కడున్నా ఏ దేవలోకాల్లో ఉన్నా ఆయన ఆశీస్సులు మాకుంటాయి. ఈరోజు సాయంత్రం కూడా మేము ఆయనకి నివాళి అర్పించబోతున్నాం. నన్ను పిలిచినందుకు ఈవెంట్స్ ఎంటర్టైన్మెంట్స్ అండ్ మైక్ చెక్ వారికి మా తమ్ముడు మా బ్రదర్ రవి
ఇంత బాగా పాడతాడని నాకు తెలియదు. ఫస్ట్ టైం వింటున్నాను మా ఇంట్లో, మేమందరం ఒక ఒకటే ఫ్యామిలీ. కానీ తను చాలా బిజీగా ఉంటాడు, ఎప్పుడు నాకు పాడి వినిపించలేదు. తనకు కూతురు మా అమ్మాయి కీర్తి నా దగ్గర ఎల్ఎంఏ స్టూడెంటు, చక్కగా పాడుతుంది, ప్రొఫెషనల్ బ్యాచ్. సో థ్యాంక్ యూ రాజ్ గారు, థ్యాంక్ యూ సార్ నన్ను పిలిచినందుకు. సో గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ. మీరందరూ ఎంత చక్కగా పాడుతున్నారు, చాలా దేవుడిచ్చిన వరం. ఓన్లీ 1% వాళ్ళకి శృతి ఉండే గొంతు ఉంటుందండి, మిగతా 99% వాళ్ళకు ఉండదు. ఆ 1% వాళ్ళు గురువుల దగ్గరికి వెళ్ళి ఆ బేసిక్స్ నేర్చుకొని, ఇప్పుడు మనం మ్యాథమెటిక్స్ సమ్ చేయాలంటే కొంచెం మన బేసిక్స్ రావాలి కదా, అలా బేసిక్స్ నేర్చుకోండి. మీరందరూ కావాలంటే మీరందరిది ఒక గ్రూప్ ఉంటే ఒకరోజు జూమ్లోకి రండి, నేను చిన్న చిన్న టెక్నిక్స్ చెప్తాను పాడేవి. చిన్న టెక్నిక్స్, స్మాల్ థింగ్ మేక్స్ బిగ్ డిఫరెన్స్. ఇప్పుడు ఇప్పుడు మీరు పాడారు, ఎంత బాగుంది మీ వాయిస్ కల్చర్, ఎంత రిచ్గా ఉంది మా రవి వాయిస్ కానీ మీ వాయిస్ కానీ. ఆ రిధమ్, ఆన్ ది బీట్, బిఫోర్ బీట్, ఆఫ్టర్ బీట్ అనేది చిన్న లెక్కలు ఉంటాయి. మీరు ఫిజిక్స్ అవపోసన పట్టిన వాళ్ళు లెక్కలు చేసినాడు, ఇది చాలా స్మాల్ థింగ్. సంగీతంలో లెక్కలు మీకు ఒక లెక్క కాదు, కాకపోతే దాన్ని కొంచెం ఉండి నేర్చుకోవాలి. కాబట్టి ఇంకా బాలుగారి గురించి మాట్లాడుతుంటే ఎమోషనల్ అయిపోతాము. ఇంకా ఆయన పోయారనేది మాకు ఇంకా జీర్ణం అవ్వట్లేదు, మేము ఇంకా యాక్సెప్ట్ చేయట్లేదు. ఎక్కడో వేరే దేశాల్లోకి వెళ్ళారేమో, వస్తారు తర్వాత అనేట్టుగానే అందరం ఉన్నాము. కానీ ఏమి ఇంకా చేయలేము. భగవంతుడి ఈ మా బాలుగారి గురించి భగవంతుని మాత్రం ప్రార్థించాలి. ఆయన లింగాష్టకం పాడారు ప్రతి గుళ్ళో, బ్రహ్మమురారి సురార్చిత లింగం నిర్మల భాసిత శోభిత లింగం జన్మ జదుఃఖ వినాశక లింగం తత్ ప్రణమామి సదాశివలింగం. ఎన్ని కొన్ని లక్షల గుళ్ళల్లో రోజు మోగుతూ ఉంటుంది. వెంకటేశ్వర భక్తి ఛానల్ పెడితే ఫస్ట్ శ్లోకం ఆయనదే వస్తుంది. కాబట్టి డెఫినెట్గా ఆయన శివైక్యం చెందే ఉంటారు, బాలుగారు శివుడిలో ఐక్యమై ఉంటారు. కానీ మళ్ళీ పుడితే గనక మళ్ళీ మా తెలుగు వాడిగానే పుట్టాలి. మళ్ళీ ఇంకొక ఇప్పుడు 50,000 పాటలు పాడితే 100,000 పాటలు మళ్ళీ పాడాలని కోరుకుంటూ భగవంతుణ్ణి మరొక్కసారి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఇక్కడ అందరూ మా వాళ్ళే, ఎవరు పేరు పేరున అందరూ ఇక్కడ ఉండే, ఇక్కడ రాగానే మా పిల్లలు అందరు పాడేవాళ్ళు, మా ఫ్రెండ్స్, మా స్టూడెంట్స్, వాళ్ళ పేరెంట్స్, మా తోటి కళాకారులే. ఇక్కడ నాకు కొత్తది, నేను గెస్ట్ కాదు ఇక్కడ, దయచేసి నన్ను గెస్ట్ అనకండి. మీలో నేను ఒకండి, బాలుగారి పిల్లల్లో మనం అందరం పిల్లలము, అందులో నేను ఒకండి. కాకపోతే ఆయన కొంచెం దగ్గరగా నేను ఉండే అదృష్టం నాకు దక్కింది. కాబట్టి మరొక్కసారి మా బాలుగారిని స్మరిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు, ఇది మా బాలుగారి మాట. శుభం. టు ప్రజెంట్ టు రాజ్ కుమార్ గారు, భయ రామాచారి గారు. గట్టిగా కడుతున్నా గలడు
ప్రతి కళాకారుల మధ్యలో ఆయనకు దేవుడు ప్రతిభ్యాశిస్సులు కళాకారులకు అందరూ కలగాలని మరొకసారి చేసిన బిడ్డలు రామచారి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం.